అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ నారేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పే టాపిక్ పదార్థము స్థితులు, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఇందులో ఫోర్త్ పార్ట్లో ఇంపార్టెంట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. సో టాపిక్లోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి. లెట్ స్టార్ట్ ద ఎపిసోడ్. మొదటిది గ్రహం వాయు వ్యాపన నియమం, ద లా ఆఫ్ గ్రహంస్ గ్యాసియస్ డిఫ్యూజన్. సో ఈ గ్రహం అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే, ఇచ్చిన పీడనము ఉష్ణోగ్రతల వద్ద, ద గివెన్ ప్రెజర్ అండ్ టెంపరేచర్స్ వద్ద, గ్యాస్ అనేది ఒక, నేను ఏదో ఒక బాక్స్లో గ్యాస్ అనేది తీసుకున్నాను అనుకోండి, ఈ గ్యాస్ యొక్క వ్యాపన రేటు, ఓకే, గ్యాస్ యొక్క వ్యాపన రేట్ అనేది దాని యొక్క ఆ గ్యాస్ యొక్క ఓకే సాంద్రత వర్గమూలానికి ఎలా ఉంటుంది, విలోమానుపాతంలో ఉంటుంది. నేను 1/ రాశాను కాబట్టి విలోమానుపాతంలో అని చెప్తానన్నమాట. ఓకే, అంటే రేట్ అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ డెన్సిటీకి ఎలా ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటుందన్నమాట. ఓకే, సో అయితే ఇది ఒక గ్యాస్కి సంబంధించి. అలాగే మనం ఇంకో గ్యాస్ తీసుకున్నాం అనుకోండి, ఈ గ్యాస్ యొక్క ఈక్వేషన్ ఎలా వస్తుంది, ఆర్ ప్రపోర్షనల్ 1/√D అని వస్తుంది. సో ఇది మొదటి గ్యాస్ కాబట్టి నేనేం చేశానంటే R1 ప్రపోర్షనల్ 1/√D1 అంటాను. ఓకే, సో ఇది సెకండ్ గ్యాస్కి సంబంధించిన ఈక్వేషన్ కాబట్టి నేనేం చేస్తానంటే R2 ప్రపోర్షనల్ 1/√D2 అంటాను. ఓకే, సో ఇది ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, అంటే ఇది ఫస్ట్ గ్యాస్కి సంబంధించిన ఈక్వేషన్, ఇది సెకండ్ గ్యాస్కి సంబంధించిన ఈక్వేషన్ అనమాట. ఓకే, సో ఈ రెండు ఈక్వేషన్లు 1/2 చేస్తాను, అంటే ఫస్ట్ గ్యాస్ ఈక్వేషన్, సెకండ్ గ్యాస్ ఈక్వేషన్ అనేది 1/2 చేస్తాను. సో ఈ ఈక్వేషన్కి బై చేసి ఈ ఈక్వేషన్ చేస్తాను అనమాట. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు, R1/R2 అని రాసుకోవచ్చు, ఇజ్ ఈక్వల్ టు ఈ ఫ్రాక్షన్, అంటే ఇది ఒక భిన్నము, బై ఇది ఒక భిన్నం, ఇది ఒక ఫ్రాక్షన్. సో ఇది ఇలా రాసుకోవచ్చు. అప్పుడు ఈ క్రింద ఉండే ఫ్రాక్షన్, ఈ భిన్నం అనేది ఏమవుతుంది, పైకి వెళ్తే తిరగబడుతుంది, దీన్ని రెసిప్రోకల్ అంటాం. సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు. అప్పుడు లవంకలవం, అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఏమవుద్ది, మల్టిప్లికేషన్ అవుతుంది. సో ఈ రెండు గుణి 1 × √D2 √D2 అవుతుంది. సో √D1 × 1 √D1 అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఇక్కడ చూపించినట్లు ఇలా ఉంటుంది అనమాట. ఓకే, అంటే R1/R2 √D2 √D1 వస్తుంది మొదటి ఈక్వేషన్ పరంగా చూసుకుంటే అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మన ఇక్కడ ఇంకో విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే M ప్రపోర్షనల్ D అనమాట. అంటే ఈ మోలార్ వెయిట్, M అంటే మోలార్ వెయిట్, అమ్మ గ్యాస్ యొక్క మోలార్ వెయిట్ అనేది దాని యొక్క డెన్సిటీకి ప్రపోర్షనల్గా ఉంటుంది, అంటే అనులోమానుపాతంలో ఉంటుంది అనమాట. అంటే మోలార్ వెయిట్ అనేది పెరిగితే డెన్సిటీ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు నేను డీ ప్లేస్లో M రాసుకోవచ్చా లేదా రాసుకోవచ్చు, అంటే ఏ గ్యాస్ మొదటి గ్యాస్ యొక్క డీ ప్లేస్లో M2 అని రాస్తాను. ఓకే, సారీ, రెండవ గ్యాస్ యొక్క నేను డెన్సిటీ ప్లేస్లో మోలార్ వెయిట్ రాస్తాను, అంటే సాంద్రత ప్లేస్లో నేను మోలార్ ద్రవ్యరాశిని రాస్తాను. ఓకే, మొదటి గ్యాస్ యొక్క డెన్సిటీ ప్లేస్లో ఓకే దాని మోలార్ వెయిట్ అనేది రాస్తాను, అంటే సాంద్రత ప్లేస్లో నేను ఏం చేస్తాను, మోలార్ ద్రవ్యరాశి అనేది రాస్తాను అనమాట. సో అలా రాసినప్పుడు ఏమవుతుంది, √M2 √M1 అవుతుంది. ఓకే, √M2 √M1. సో ఇది ఒక ఈక్వేషన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకో విషయం తెలుసు, ఏంటంటే M ప్రపోర్షనల్ VD అని. అసలు VD అంటే ఏంటంటే వ్యాపరేటింగ్ డెన్సిటీ అంటాం. దీని ఏంటంటే వ్యాపరేటింగ్ డెన్సిటీ అంటే దీన్ని బాష్ప సాంద్రత అంటాం. ఓకే, అంటే ఈ మోలార్ వెయిట్కి ఈ వ్యాపర్ డెన్సిటీ అనేది ఎలా ఉంటుంది, ప్రొపోర్షనల్గా ఉంటుంది. అంటే ఈ మోలార్ వెయిట్ పెరిగితే ఈ వ్యాపర్ డెన్సిటీ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో అంటే ఎంలు ఎక్కడ ఉన్నాయి, అక్కడ ఎం తీసేసి VD అని రాసుకోవచ్చు. సో M2 ప్లేస్లో VD2 అని రాస్తాను, M1 ప్లేస్లో VD1 అని రాస్తాను. ఓకే, సో ఇది ఒక ఈక్వేషన్. సో ఈ టోటల్గా మనము ఇప్పటివరకు రాసుకున్న ఈక్వేషన్స్ అన్నీ కూడా ఒక దగ్గర రాసుకుంటే మనకి ఈ విధంగా ఒక పెద్ద ఈక్వేషన్ అనేది ఫామ్ చేయొచ్చు అనమాట. సో ఈ ఈక్వేషన్ అనేది మనకి దేనికి తెలియజేస్తుందంటే, గ్రహం వాయు వ్యాపన నియమానికి ఇక్కడ మనకి ఇవన్నీ ఈక్వేషన్గా చెప్పుకోవచ్చు అనమాట. అంటే R1/R2 అనేది √D2 √D1కి, అలాగే √M2 √M1కి, √VD2 √VD1కి ఎలా ఉంటుంది, మనకి సమానంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ ఈక్వేషన్ బట్టి మనం గ్రహం వాయు వ్యాపన నియమాన్ని క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, సో సెకండ్
క్వశ్చన్ చూడండి. వాయు అణుచలన సిద్ధాంతం, దీని కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అంటాం. ఓకే, సో ఈ యొక్క థియరీ చెప్పేటప్పుడు ఈ ఒక ఫిగర్ను అనుసరిస్తూ ఉండండి. ఇందులో ఉండేవి, ఇందులో ఉండే డాట్స్ ఉన్నాయి కదా, దీన్ని ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్ అంటే పరమాణువులు లేదా అణువులు లేదా అయాన్స్, మీరు ఏవైనా తీసుకోండి నో ప్రాబ్లం. సో ఇది ఒక గ్యాస్ అన్నమాట. ఈ గ్యాస్లో ఉండే ఈ పరమాణువులను అనుసరిస్తూ మనము ఇప్పుడు ఈ వాయు అణుచలన సిద్ధాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో చూడండి, మొదటి పాయింట్కి ఏం చెప్పుకుంటామంటే వాయువుల్లో అనేకమైన ఏకరీతి చిన్న చిన్న కణాలనే ఉంటాయన్నమాట. ఓకే ఓకే, వీటినే మనం వాయు అణువులు లేదా వాయు పరమాణువులుగా చెప్పుకోవచ్చు, ఎక్కువగా వాయు అణువులు అంటాం. ఓకే, ఈ వాయు అణువులు నిరంతరం విభిన్నమైన వేగాలతో చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నమాట, ఒక దగ్గర ఉండవు. ఓకే, సో ఈ అణువుల ఘనపరిమాణం జనరల్గా ఈ పాత్ర ఘనపరిమాణం ఎంతైతే ఉంటుందో ఈ వాయువు యొక్క ఘనపరిమాణం అంతే ఉందని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఈ పాత్ర ఘనపరిమాణంతో పోల్చినప్పుడు ఈ లోపల ఉండే వాయువు ఘనపరిమాణం చాలా తక్కువ జనరల్గా, అంటే మొత్తం ఆక్రమించి ఉన్నప్పటికీ పెద్దదిలా మనకు కనిపిస్తుంది, కానీ అది మొత్తం మనం ఒక దగ్గరికి చేర్చినట్లయితే చాలా అంటే పాత్ర ఘనపరిమాణంతో పోల్చి చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి పాత్ర ఘనపరిమాణం ఎంతైతే ఉందో జనరల్గా ఈ లోపల ఉండే వాయువు ఘనపరిమాణం కూడా అంతే ఉంటుంది అని ఎక్స్పెరిమెంట్లుగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, ఈ వాయువులు తమలో తాము మరియు పాత్ర గోడలకి ఎప్పుడు నిరంతరం ఢీకొంటూనే ఉంటాయి, ఎందుకంటే తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ పాత్ర గోడలకి ఢీకొట్టడము తమలో తాము ఢీకొట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ విధంగా తమలో తాము ఢీకోవడం పాత్ర గోడలను ఢీకొన్నప్పుడు ప్రెజర్ అంటే పీడనం అనేది అక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఉద్భవిస్తుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ వరకు మీకు చాలా కొంతవరకు అర్థమయ్యే ఉంటుందన్నమాట. ఇక లాస్ట్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ వాయు అణువుల యొక్క గతిజ శక్తి, కైనెటిక్ ఎనర్జీ అనేది ఉష్ణోగ్రతకు ఎలా ఉంటుందంటే అనులోమానుపాతంలో ఉంటుందన్నమాట. అంటే ఈ కైనెటిక్ ఎనర్జీ, ఓకే, గతిజ శక్తి అనేది పెరిగిందనుకోండి, అందులోపల ఉష్ణోగ్రత టెంపరేచర్ కూడా పెరిగిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇది మీరు మోస్ట్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, సో ఈ టాపిక్ అనేది మీకు జనరల్గా క్లియర్ కట్గా అర్థమయ్యే ఉంటుంది. సో ఈ రెండు క్వశ్చన్స్ అనేవి మీకు ఇంటర్మీడియట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఎందుకంటే ఇది నాకు తెలిసి ఎవ్రీ ఇయర్ 4 మార్క్స్కి అడుగుతున్న క్వశ్చన్ అనమాట, మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకొస్తూ ఉన్నారు. అయితే దీన్ని మీకు సింప్లిఫికేషన్గా అర్థమయ్యే రీతిలో చెప్పడం కోసం నేను ఈ ఫిగర్ అనేది గీసి చెప్పడం జరిగింది. సో ఈ ఫిగర్ అనేది మీరు వేయక్కర్లేదు. ఓకే, సో మీకు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీరు ఒక పేజీలో రాసుకున్న చాలన్నమాట, మీకు మంచి మార్క్స్ అనేవి పడతాయి. సో ఈ టాపిక్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియజేయండి. ఓకే, సో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.